సార్ శ్రీదేవి గారికి ఏమైంది సార్ చివరిలో? అదే హై డయాబెటిక్ అండి ఆవిడ. తిండి తినాలంటే భయం ఆవిడకి, ఏంటంటే ఇలా అవైపోతాం మనం అని. ఇప్పుడు తను 20 ఇయర్స్లో ఎలా ఉన్నాను అలా ఉండాలని, పిల్లలు అనుకున్నంత పైకి రాలే, ఇద్దరు ఆడపిల్లలు తనలాగా వచ్చేస్తారనుకుంది. ఖర్చు రోజుకి దాదాపు వాళ్ళ అమ్మ కూతుళ్ళకి అంటే బోనికప్పుడు 1,00,000 రూపాయలు రోజు ఖర్చు పెట్టాలి. ఖర్చు ఉంది డబ్బు ఆవిడకి, ఏంటి ఖర్చు. దాంతో ఏం చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్, భయంకరంగా పనిచేసిన ఆవిడ 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు హిందీలోను తెలుగులోను కొట్టే తమిళ్లోను పని తగ్గిపోయింది. అందంగా అలాగే ఉండాలి, అందుకని డ్రింక్ రోజు వాళ్ళకి కంపల్సరీ మార్నింగ్ తాగుతుంది ఆవిడ, ఈవినింగ్ తాగుతుంది ఆవిడ. దాంతో ముందు రోజు లేట్ నైట్ అయిపోయింది. ఆ రోజు ఆయన లేరు, ఎవ్వరు అటు అమ్మాయి లేదు, ఈ బోని కపూర్ గారు లేరు. ఏం చేసిందంటే సరే మళ్ళీ మొదలెట్టి 11 ఇంటి తగడం మొదలెట్టి దాంట్లో ఆవిడకి యాక్చువల్గా ఆ టైంకి ఫోన్ చేసి ఈయన మన బోని కపూర్ గారు చెప్తుంటారు, నువ్వు ఇంజక్షన్ తీసుకో, ఇన్సులిన్ ఈ టైంకి ఇది వేసుకో అది వేసుకొని, ఎప్పుడు ఆయనే చూసుకునేవాడు. ఆయన ఫోను చార్జ్ అయిపోయి అలపడి ఉంది. డ్రింక్ చేస్తా ఆలోచిస్తా, టీవీ పెట్టి అది మార్చి మార్చి ఆలోచిస్తూ ఉంది. షుగర్ డౌన్ అయిపోయింది, షుగరు మొత్తం షుగర్ లెవెల్స్ పడిపోయింది. అయినా ఇంకో పెగ్ కూడా వేసేసి స్నానం చేసి దాని కిందకి వెళ్ళి తిందాంలే అని ప్లాన్ చేసుకుంది. ఇలా బోని కప్పుడు వచ్చాడు, ఏదైనా సర్ప్రైజ్ విజిట్ నేను కావాలని వచ్చాను, అది ఏదంటే కాసేపు ఇంకా తాగింది. వెళ్ళింది బాత్రూంలోకి, అక్కడ కోమాలోకి వెళ్ళిపోయింది. సావిత్రికి అలాగే తాగి 14 నెలలు పట్టింది ఆవిడకి చనిపోవడానికి, ఈవిడికి 14 నిమిషాలు పట్టింది. సేమ్ రిచ్ సావిత్రి శ్రీదేవి, పూర్ శ్రీదేవి సావిత్రి. డ్రింకే డ్రింకే బామోయ్ సార్ ఎందుకు అసలు తెలిసి తెలిసి ఇంత చూసి కూడా ఇప్పటికేమన్నా మారిందో లేదో తెలియదు. గొప్ప జీవితాలని చెప్తే సార్ మురళీమోహన్ గారు డిసిప్లిన్డ్ ఆయన ఇన్వెస్ట్ చేసి వాళ్ళందరూ అసలు ఆర్టిస్ట్లే కాదు కదా సార్. మురళీమోహన్ గారు మనం బా మురళీమోహన్ చేశాడు నేను చెప్పగలవా? మురళీమోహను చంద్రబాబు కలిసి 1,000 ఎకరాలు దొబ్బేసి చేశారని అయితే చెప్పంటే వింటారు ఎవరన్నా మురళీమోహన్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి ఆ సినిమాలో అని అన్న ఒక్కడే. చంద్రమోహన్ని చెప్పచ్చు, చంద్రమోహన్ మరి ఎంత సంపాదించాడు బ్రహ్మాండంగా, ఎంత బాగున్నాడు. బాగున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, జంజాల గారు ఉన్నారు, తాగి 57 అదే. శోభన్ బాబు గారు కూడా శోభన్ బాబు వెరీ డిసిప్లిన్ ఇక ఆయనకి 73 ఏట ఆయన రాసి పెట్టింది అలా పోయారు. కానీ చాలా ఆయన జీవితం ఎప్పుడు అలా గుప్తంగా అలా ఉండేది. గుప్తం అంటే మీకు విషయం చెప్తాను, నాతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. మేము సోగ్గాడి కాపురం అని ఏవేవో సినిమాలు ఆయనకి రాశాను 3-4. ఆయన ఇంటికి వెళ్తుండేవాళ్ళం, కైకాల నాగేశ్వరరావు గారు అని కైకాల సత్యనారాయణ ఆర్టిస్ట్ వాళ్ళ బ్రదరు నేను. అప్పుడప్పుడు నెలకోసారి ఆయన రమ్మంటారు ఇంటికి వెళ్తే భోజనం పెడతారు, కబుర్లు సినిమాల గురించి సరదాగా. ఆయన ఏం ఎవరితో కలవరుగా. ఆయన ఎంత ఇది అంటే మేము రిటర్న్లో మా కారు ఎక్కడికో బయటకు వెళ్ళింది, మేము వచ్చింది నాగేశ్వరరావు గారిది, ఆయన మా కారులో దిగిపోండి అని చెప్పి వాళ్ళ రాజా అని ఉన్నాడు మేనల్లుడు ఇచ్చాడు. డ్రైవర్ ఉన్నాడు, మేము వెనక్కి కూర్చున్నాం. నా పక్కన కవర్ ఉంది, కవరు ఇచ్చాను రాజాకి. రాజా గారు ఇక్కడ ఏదో కవర్ ఉంది అని ఓపెన్ చేసి మాకు చూపించాడు. 5 కోట్లు తీసుకున్న ఇది, ఏది దాని రిసీట్ అది తెలుసా అండి? రామకృష్ణ ఫౌండేషన్కి నిన్ననే పంపించారు మామయ్య, నన్ను ఆయనకి ఇచ్చేయాలి ఇది రిసీట్, భలే గుర్తు చేశారు లేకపోతే తిడతాడు. 5 కోట్లు రామకృష్ణ మిషన్కి ఎవ్రీ ఇయర్ వెళ్తుంది. అబ్బా ఫ్యాన్స్ ఎలాంటి ఫ్యాన్స్ అంటే ఆ రోజున ఆయన చనిపోయిన రోజు మీరు చూస్తే మెడ్రాస్లో వైజాగ్, విజయవాడ, తెనాలి, గుంటూరు, చీరాల, ఒంగోలు నుంచి 1,000 మంది వర్షంలో. అసలు అతనికి అంతకుముందు 13 ఏళ్ళు ఆయన యాక్ట్ చేసి వర్షంలో మీరు ఇప్పటికీ చూడొచ్చు అంత జనం ఏమీ లేదు. విపరీతం ఏంటంటే కారణం ఆయన ఫ్యాన్స్ని వెల్ సెటిల్డ్ చేసేవాడు. తన ఫ్యాన్ స్ట్రాంగ్గా అనుకుంటే ఏం చదివావు, ఏం చేస్తున్నావు,
ఏ నీకేంటి ఇన్కమ్ రేపు ఎలాగ నువ్వు నువ్వు ఒక ఏంటంటే సార్ నాకు ఫ్యాన్సీ స్టోర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్. సరే ఇదిగో ఈ 100,000 రూపాయలు తీసుకో పెట్టుకో. అంటే ఆయనకి అంత సంపాదన ఉండిందా సార్? ఎవరికి? సోమబాబు గారికి. అమ్మ బాబోయ్, ఆయన బాగా ల్యాండ్స్ మీద పెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఒక విషయం ఉంది ఆయన లైఫ్లో, ఆ 71 నుంచి 76 77 దాకా జయలలిత గారితో ఆయనకు మంచి ఇది ఉండింది, ర్యాపోర్ట్. అవును ఉండింది. జగమరిగిన సత్యమే. ఆ ర్యాపోర్ట్లో ఈయన బాగున్నాడు హ్యాపీగా. ఆవిడ బ్రహ్మాండంగా ఆవిడే బాగుంది. ఆవిడ ఏం చేసిందంటే ఎంజీఆర్ గారు స్విస్ బ్యాంక్లో పెట్టిన ఒక 3,000 కోట్లు శోభన్ ప్రేమతో, ఇది నాకు సరిగ్గా తెలియట్లేదు నేను ఇది అది ఆయన ఏంటి ఎంజీఆర్ అది తన తల మీద పెట్టుకున్న టోపీ లోపల ఆ మొత్తం వివరాలు పెట్టుకున్నవాడంట. అందుకే ఆ హ్యాట్ ఎప్పుడల పెట్టుకున్నవాడంట. నిజమా సార్? నిజం. అది ఈవిడ తీసుకుంది, ఈవిడ చూసింది, దీన్ని కరెక్ట్ అయిన వాళ్ళందరూ చూపించింది. ఇలా ఇలా ప్రాసెస్ అంటే నాకెందుకు, నాకు బాగా ఉంది కదా నువ్వు తీసుకో, సోమరావుకి ఇచ్చేసింది, వీడికి మనతోనే ఉంటాడు అన్నట్టుగా. దాన్ని ఆయన మంచి స్థలాలు గిలాలు కొని జయలలితకి సగం తనకు సగం చేశాడు, మిస్యూజ్ చేయకుండా. ఆవిడకి ఆవిడకి ఇప్పుడు తర్వాత ఎవరు లేరు, తినేవాళ్ళు ఎవరు తిన్నారు కూడా తెలియదు మనకి. అది అదొక అసెట్ ఆయనకి. ఓహో, 3,000 కోట్ల అలాగే ఓపెన్ లో దాచుకున్నారా? 3,000 కోట్ల స్విస్ బ్యాంక్ లో ఉంది ఆ డబ్బు పైగా. ఆయనకంతా పొలిటికల్ ఇది నుంచి వచ్చిందంతా. ఎవరికి? సినిమాలు పాలిటిక్స్. 3,000 కోట్లు సార్? అవును. ఎంత ఇస్తే మాత్రం ఒక్కో సినిమా? అట్లా మీరు నేను చెప్పేటప్పుడు 70s లో 3,000 అంటే ఇప్పుడు 3,00,000 కోట్లు అవుతుంది. అంతే అంతేగా. చంద్రబాబు సంపాదనలో సగం. అదే బాబా, అంత సంపాదించారు సార్ చంద్రబాబు నాయుడు? 6,00,000 కోట్లు ఎందుకుండు ఉంటాయా? ఎసెట్స్ ఉంటాయండి. 6,00,000 అంటే ఈ రూమ్ అంతా వరుస సినిమాల్లో చూపించినట్టు కట్టలు కట్టలుగా ఉండదు. ఎసెట్స్ అదే, ఈ వీధి వీధి మందే, అక్కడ మందే, సింగపూర్లో హోటల్స్, అమెరికాలో హోటల్స్, అలా ఉంటే వాళ్ళు అవన్నీ అనుభవించడానికి ఏమి ఉండదు. సార్, మీరు పొలిటికల్గా కూడా ఇంత అందరినీ చూస్తూ వచ్చారు, మీరు పొలిటికల్ స్పీచ్లు రాస్తారని వినికిడి. అవును, మాధవరెడ్డి గారికి రాసేవాడిని, తర్వాత మా దేవినేని నెహ్రూ గారికి రాసేవాడిని, విజయవాడ, మా ఊరు విజయవాడ, ఆయనకి రాసి ఇచ్చేవాడిని. ఎలా సార్ ఎలా రాస్తారు ఉదాహరణకి? ఉదాహరణకంటే అవి కూడా టేప్ చేసి పంపించడమే, రొటీన్గా లేకుండా జనం నవ్వుకునేలాగా, నవ్వుకోలాగా మళ్ళీ విషయం అర్థమయ్యేలాగా. వాళ్ళైతే మామూలుగా మాట్లాడతాడు, చంద్రబాబు ఉన్నాడు ఇంత మోసం అంత ఇది ఎన్టీఆర్ని వెన్నుపోటు అది ఇది. చంద్రబాబుది తప్పు కాదు మనం రాస్తే, దేవనేని నెహ్రూ చంద్రబాబు తప్పే కాదు, ఎక్కడో ఉన్నాడు తీసుకొచ్చి తన ముందు నించోబెట్టుకొని ఒక తనకి ఒక అల్లుడు అనే పోస్ట్ ఇచ్చి మళ్ళీ వెనక నించోను వెనక నువ్వు ఇక ముందు ఉండకూడదు అంటే వాడు వెనకున్నప్పుడు వాడికి ఏం దొరికింది? వీపు దొరికింది, అందుకే పొడిచాడు ఓ అంటారు జనం. మీరు అంతా ఇంత క్రియేటివ్గా దాన్ని ఫ్యాక్ట్ని అలా ఉంటాయి జనానికి అర్థమయ్యేలా చెప్పారు కథ రూపంలో. ఇంకా సార్ రాసినప్పుడు సార్ దాన్ని కూడా మీకు ఏమనుకోకండి, డబ్బు లేకుండా ఎందుకు? ఇంకా డబ్బునే లేదే క్వశ్చన్ లేదండి అసలు. నన్ను ఓ సినిమాకి బాలకృష్ణ వాళ్ళ తోడల్లుడు ప్రసాద్ అని ఆయన, దీంట్లో బాలయ్య హీరోగా ఓ సినిమా మేము చేస్తున్నాం,